இதே இதே சாயித்ரி சக்தி நிலையம் இதே பெசவாட கனக துர்கா ஒடிலோ நா கொலுவை இஷ்டவேணி தீரங்களோ பிரதிஷ்டின் பீடம் அந்தரிக்ஷல்லோ ఖగోళ జ్ఞానం ఆధునికంగా చూపుతుంటే వేన వేల వత్సరాల ముందే భారతావనిలో జ్యోతిష్యముంది. జ్యోతిష్య శాస్త్రం నేటి సైన్సుకు అందని అద్భుతము. రాజర్షి బ్రహ్మర్షి భవిష్య బ్రహ్మ బిరుదాంకితులు కోనాల అచ్చిరెడ్డి ఇదే ఇదే సాయిత్రి శక్తి నిలయం ఇదే. ర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు తమ 38 సంవత్సరాల అమూల్యమైన అనుభవంతో నాడీ శాస్త్రం ఆధారంగా మీ బొటనవేలి ముద్రతో పాటు రెండు అరచేతి రేఖలు పరిశీలించి జ్యోతిష్య శాస్త్రాన్ని అన్వయించి ఖచ్చితమైన జన్మ సమయాన్ని లెక్కగట్టి మీ భవిష్యత్ ఫలాలు తెలుపగలరు. విద్యా ఉద్యోగమా వ్యాపారమా వివాహం సంతానం గృహ వాహన యోగం విదేశీ ప్రయాణం క్రీడారంగం సినిమా రంగం ధనం రుణం బంధువులు స్నేహితులు శత్రువులు కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ స్టాక్ అండ్ షేర్ మార్కెట్ ఆరోగ్యము ఆయుష్యు వివాహ పొంతన శుభ ముహూర్తాల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారిని సంప్రదించవచ్చు. 1977 నుండి ఎందరో సినీ ప్రముఖులు మరెందరో రాజకీయ నాయకులు వీరి నుండి తమ భవిష్యత్ ఫలితములు తెలుసుకుని అతిరథ మహారథులుగా ఎదిగి ఉన్నారు. సాయిత్రి శక్తి నిలయం HB కాలనీ భవానీపురం విజయవాడ. ఫోన్స్ 9348417796 అండ్ 9248417796. ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మరథ కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం వాస్తు సంఖ్య మరియు రత్న తంత్ర శాస్త్ర నిపుణులు జ్యోతిష్య సామ్రాట్ వాస్తు బ్రహ్మ ఇండియన్ హీరో లాంటి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న భారతదేశంలో అతిపెద్ద జ్యోతిష్యాలయం విజయవాడ సాయిత్రి శక్తి నిలయం వ్యవస్థాపకులు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో జ్యోతిష్యం వాస్తు సంఖ్య మరియు రత్న శాస్త్రం గురించి గురువు గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నా పేరు అజయ్ నాయక్. పుట్టిన తేదీ 10/11/1974 సంవత్సరంలో సమయం రాత్రి 9:42 పుట్టాను. నేను 4 ఏళ్ల క్రితం ఒక ఇల్లు కొన్నాను. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి బాగా కలిసి వచ్చింది. కానీ ఇటీవల ఆ ఇంటికి పశ్చిమాన ఉత్తరాన 2 ఇళ్ళు కట్టారు. అవి నా బిల్డింగ్ కంటే ఎత్తుగా ఉన్నాయి. అవి కట్టిన దగ్గర నుండి నా ఇంట్లో అన్నీ అశుభాలే. ఎందువలన వాస్తులో లోపం ఉందా? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? శాంతులు ఏమైనా జరిపించాలని అడుగుతున్నారు గురుగారు. అజయ్ నాయక్ గారు, మీరు 4 ఏళ్ల క్రితం పాపం ఇల్లు కొన్నారు, దాంట్లో చాలా బాగున్నారు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శరవేగంతో ఇల్లు నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అంతటా అన్ని చోట్ల రాష్ట్రంగా దేశంలో కూడా పడమర కట్టిన ఇల్లు వల్ల పెద్ద దోషం ఉండదు, ఉత్తరాన కట్టిన ఇల్లు వల్ల పెద్ద దోషం. అటుపక్క ఇటుపక్క ఎత్తైన ఇల్లు మధ్యలో మీ ఇల్లు చాలా డౌన్గా ఉండటం దీనివల్ల కొంత అరిష్టమే. ఉత్తరాన కట్టిన ఇల్లు వల్ల మీకు ఈశాన్యం వాయువ్యం చాలా దెబ్బతీస్తుంది. ఈశాన్యం వల్ల ఇంట్లో ఇల్లాలకు కానీ డబ్బుకు కానీ గౌరవానికి కానీ కొంత ఇబ్బంది అవుతుంది. వాయువు దోషం వల్ల అప్పులు పాలవటం, వ్యసనాలు బానిసలు అవటం లాంటివి కానీ, తెలియనివంటి రోగాల వల్ల డబ్బు ఖర్చు అవటం లాంటివి కానీ బాగా జరుగుతుంటాయి. దీనికి మీరు ఒకటే మార్గం చేయవలసింది. ఫస్ట్, మీ ఇంటి చుట్టూ మీరు కాంపౌండ్ వాళ్ళు, మీ ఓన్ కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టుకోవడం చాలా మంచిది. అప్పటికీ ఒకవేళ మీకు ఆ ప్రభావం తగ్గకపోతే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతి గారిని కానీ లేదా ఒక జియోపతి వాస్తు పండితుని కానీ తీసుకొచ్చుకొని యూనివర్సల్ స్కానర్ ద్వారా ఒకసారి మీరు పరీక్ష చేయించుకొని, ఈశాన్యంలో అయితే నాకు తెలిసి వాటర్ ఎలిమెంట్స్ చేస్తారు, వాయువులో అయితేనేమో స్కై ఎలిమెంట్స్ చేస్తారు. ఆ రెండు వేసుకోవటం వల్ల మీకు చాలా వరకు ప్లస్ పాయింట్కి వస్తారు. 78% మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అయితే ధనం కానీ కాలం కానీ మీకు కలిసి వస్తే మాత్రం మీరు కూడా ఆ ఇంటితో సమానంగా హైట్ లేపుకోండి. అంత పరిస్థితి లేదనుకుంటే మీ ఇంటికి నైరుతి దిశలో, ఇంటి పైభాగంలో నైరుతి దిశలో ఒక పొడవైన కర్రకు ఒక కాషాయంగా ఉన్న ఆంజనేయ స్వామి ఎగురుతున్న సంజీవర్తి ఎత్తుకెళ్తున్నటువంటి జెండాను కానీ, ఎల్లో కలర్లో ఉన్నటువంటి క్లాత్ని తీసుకుని ఓంకార గుర్తు వేసి జెండాగా కానీ ఎగరవేయండి. అది ఎగురుతుందని చెప్పి మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్ రాదు. చుట్టుపక్కల ఎత్తు రెండు ఉన్న ఎత్తు ఇల్లు ప్రభావం మీ మీద కొంతవరకు తగ్గుతుంది. ఏదైనా మీరు కాంపౌండ్ వాళ్ళు ఇమీడియట్లీ కట్టుకుంటే మీకు ఈ ప్రభావం నుంచి మీరు బయట కలుగుతారు. లేదా మీరు ఒకసారి వ్యక్తిగత నా దగ్గరికి వస్తే దీనికి ఇంకేదైనా సలహా ఉంటే నేను ఇవ్వగలుగుతాను. ఆల్ ది బెస్ట్.
గురువు గారిని మీరు వ్యక్తిగతంగా కలవవలసిన చిరునామా సాయిత్రి శక్తి నిలయం, పాత హెచ్బి కాలనీ, ఎంఐజి 132/1, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ 12. ఫోన్ 0866241-7796, సెల్ 9393417796. గురువు గారు, అలాగే శ్రావణి గారు అడుగుతున్నారండి, నా పుట్టిన తేదీ 18/6/1995, సమయం 9:42 పుట్టాను. నా తండ్రికి కొద్దిగా జాతకాల పిచ్చి, అందుకే నేను సరిగ్గా చదవడం లేదండి. ఇటీవల హైదరాబాద్ తీసుకువెళ్ళి నా పేరును న్యూమరాలజీ ప్రకారం మార్పించారు. అయితే అది మార్చిన దగ్గర నుంచి నాకు మరిన్ని కష్టాలు కలిగాయి. అంతకుముందు కనీసం 50% మార్కులు వచ్చేవి, ఇప్పుడు పాస్ మార్కులు కూడా రావటం లేదు. మరలా నా పేరును మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు గురువు గారు. తప్పకుండా చెప్తారమ్మా, వినండి. అమ్మా శ్రావణి, మీది శతపిష నక్షత్రం, 2వ పాదం కుంభరాశి, కర్కాటక లగ్నం. లగ్నానికి 4వ స్థానంలో విద్యాస్థానంలో రాహు ఉండటం, 4వ స్థానాధిపతి అయిన శుక్రుడు బుధునితో కలిసి చంద్రుని యొక్క నక్షత్రం రోహిణిలో ఉండటం అంత మంచిది కాదు. ఉన్నత విద్యాస్థానంలో గురుడు ఉన్న అతను శని నక్షత్రమైన అనురాధలో ఉండటం దీనివల్ల బద్ధకం అశ్రద్ధ, ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు అన్నీ వచ్చేసిన గర్వం వల్లనే మీరు పోగొట్టుకుంటున్నారు. 3 క్యారెట్ల బరువు గల త్రికోణాకార పగడం లాకెట్ని మెడలో వేసుకోండి. అలాగే దాంతోపాటుగా సంపూర్ణ సర్పసాన్ చేయించుకోవటం చాలా మంచిది. మీ జాతకాన్ని బట్టి మీకు శుభ సమయం తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్యకాలంలో చదివింది రాయటం చాలా మంచిది. అలాగే మీ పేరులో కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా అంటే సరిపడే విధంగా వైబ్రేషన్ మాత్రం లేదు. కనుక మీ పేరును చిన్న మార్పు చేసుకోక తప్పదు. యాక్చువల్గా బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ 3. దీన్ని గురుచండాల యోగం అంటాం. వాస్తవానికి 139 3 డైమెన్షన్లో మీ ఎనర్జీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కలదు. కాబట్టి శ్రావణి ఎస్ఆర్ఏ విఏ ఎన్ఐఏ అనే మీ పేరులో 19/30 ప్రిన్స్ ఆఫ్ యోగను అమృతం, సంఖ్యలు మంచియే, పాజిటివ్ నెంబర్సే, కానీ వైబ్రేషన్ సరిగా లేదు. 350 డిగ్రీలు వైబ్రేషన్ సరిపోదు, అట్లీస్ట్ 400 డిగ్రీస్ దాటి ఉండాలి మీకు. కాబట్టి ఇంకొక పేరు యాడ్ చేయవలసి వస్తుంది మీ పేరుకి. శ్రావణి ఎస్ఆర్ఏ విఏఎన్ఐ అది అలాగే ఉంచి మయి అనే పేరు రాలి, MAYAI శ్రావణమయ్యగా మార్చుకోండి. 27/52 అనే పాజిటివ్ సంఖ్యలు ఉత్పన్నం అవుతాయి. ఇప్పుడు వైబ్రేషన్ 414 డిగ్రీలు చేరుకుంటుంది. ఈ వైబ్రేషన్ మీ డేట్ ఆఫ్ బర్త్కి సింక్రైజేషన్ అవ్వటం వల్ల చదువు పట్ల శ్రద్ధ, విద్యలో సక్సెస్, ఉన్నతమైన స్థానంలో మీరు ఎదిగి ఉన్నతమైన విద్యను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఇది రోజు ఈ పేరుని 27 సార్లు రాయండి, 27 రోజులు రాయండి, 9 కోర్సులు పూర్తి చేయండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. పగడం మాత్రం మర్చిపోకండి. మీ మెడలు త్రికోణాకార పగడం ధరించడం వల్ల మీకు ధైర్యం, మనోబలం బాగా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్ గురువు గారు. మరి మీ అమూల్యమైన సమయం కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిషం, వాస్తు, అలాగే సంఖ్య మరియు రత్నశాస్త్రాల గురించి వివరాలు మీరు అందించినందుకు ధన్యవాదాలు. సంతోషం. సర్వే జనో సుఖినో భవంతు. శత జ్యోతిష గ్రంథకర్త, సంఖ్యా జ్యోతిష సాగరుడు, అభినవ వరాహమిహిరుడు, ఇంజిన్ కీలు, రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన 153వ గ్రంథం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్ర ప్రకారం ముహూర్తాలు చేయు పద్ధతులు, పవర్ ఆఫ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ లెటర్స్, సామాన్యుని సైతం కోటీశ్వరుడుగా మారుస్తుందా పేరు, స్త్రీ సంఖ్యా జ్యోతిషం జన్మ తేదీకి ఆయుష్యని, మారకాన్ని, అదృష్టాన్ని కలిగించి అక్షరాలు, సంఖ్యలు వంటి విషయాలను గురించి అద్భుతంగా వివరించే ప్రపంచంలోని మొట్టమొదటి పుస్తకం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ.